హలో అందరికీ. ఎప్పటిలా కాకుండా అప్పటికప్పుడే స్పాంజీగా స్మూత్గా వచ్చే దోశని 10 నుంచి 15 నిమిషాలలో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా 1 కప్పు రవ్వ, 1 కప్పు అటుకులు ఈ రెండింటిని వేసి బాగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అందులో 3/4 కప్ పెరుగుని వేసి బాగా కలుపుకోవాలి. మన దగ్గర దోశ పిండి అవైలబుల్లో లేనప్పుడు, మరి దోశ తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాలలో ఈ దోశని మీరు చేసుకోవచ్చు. చాలా స్మూత్గా చాలా స్పాంజీగా సెట్ దోశలా కనిపించే ఈ దోశ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్నట్లయితే మరీ మంచిది, ఎందుకంటే మనము ఈ పిండిని మనము ఫర్మెంటేషన్ చేయట్లేదు కాబట్టి పులుపు పెరుగు వేసినప్పుడు కొద్దిగా ఫర్మెంటేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లిడ్ని పెట్టి 1-5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు ఈ దోశకి కావలసిన చట్నీని మనము రెడీ చేసుకుందాం. దానికి ముందుగా గ్రౌండ్ నట్స్ని తీసుకోవాలి. గ్రౌండ్ నట్స్ని కొద్దిగా వేయించుకోవాలి, మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గ్రౌండ్ నట్స్ పైన ఉన్న తొక్కంతా కూడా కొద్దిగా అక్కడక్కడ నలుపు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్రౌండ్ నట్స్ అనేవి మాడకుండా చూసుకోండి. గ్రౌండ్ నట్స్ బాగా వేగాక అవి తీసి మిక్సీలో వేసుకోవాలి. అదే కడాయిలో 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు టమాటో కట్ చేసి 4 భాగాలుగా కట్ చేసుకొని అదే కడాయిలో వేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోండి. అరుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లోకి తీసుకొని 5 నిమిషాల వరకు ఈ టమాటో మగ్గనివ్వాలి. టొమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్లో ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని పొడి చేసుకొని ఆ పొడిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న ఈ చట్నీని 1 బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అయిన మరి స్పైసీగా ఉండే ఈ చట్నీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇదే చట్నీని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇడ్లీకైనా దోశకైనా నేను ఈ చట్నీనే ఎక్కువ చేసుకుంటానండి. మరి ఇప్పుడు మనము ముందుగానే పెరుగులో నానబెట్టుకున్న ఈ మిక్చర్ అంతా కూడా ఒకసారి కలుపుకొని తిరిగి మిక్సీలో వేసుకొని దోశ బ్యాటర్ లాగా రుబ్బుకోవాలి. నేను రుబ్బుకుంటున్న ఈ బ్యాటర్ కనీసం అంటే 6 నుంచి 8 దోశల వరకు వస్తాయి. ఈ విధంగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకొని 1 బౌల్కి షిఫ్ట్ చేసుకోవడమే. ఈ విధంగా పిండి వేస్ట్ అవ్వకుండా జార్లో ఉన్న పిండి అంతా కూడా బౌల్కి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పటికప్పుడే ఎంతో ఈజీగా ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. దోశ తినాలి అని అనిపించినప్పుడల్లా ఈ విధంగా చేసుకుంటే మరి ఎంతో ఫాస్ట్గా ఎంతో టేస్టీగా
సాఫ్ట్గా స్పాంజీగా రెడీ అవుతుంది మన ఈ దోశ. ఈ విధంగా మనము దోశ వేసుకుంటాం కదా, అదే విధంగా వేసుకోవాలి, కానీ కొంచెం థిక్గా వేసుకోండి. ఎందుకంటే నేను ఈ దోశని సెట్ దోశలాగా వేసుకుంటున్నాను. సో థిక్ వేసినట్లయితే చాలా స్పాంజీగా చాలా స్మూత్గా వస్తుంది. లిడ్ తప్పకుండా పెట్టాలి, అప్పుడే దోశ మీద గుల్లలు గుల్లలుగా వచ్చేసి చాలా నీట్గా వస్తుంది దోశ అనేది. పైన ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఘీ అప్లై చేసుకోవచ్చు. ఘీ అయినా బటర్ అయినా ఏదైనా మీ ఇష్టం, ఏదైనా అప్లై చేసుకోండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దోశని రెండో వైపుకి తిప్పుకుంటున్నా, పైన కూడా నూనె వేసుకోవచ్చు. ఈ విధంగా దోశని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి, అప్పుడే ఈ దోశ అనేది చాలా టేస్టీగా చాలా యమ్మీగా వస్తుంది. అప్పుడు ఈ దోశ మీద పొడి చట్నీ వేసుకోవచ్చు, కారం చట్నీ వేసుకోవచ్చు, స్టఫింగ్లో ఆలు పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే ఇక్కడ ప్లెయిన్గానే సెట్ దోశలాగా వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను దీనికి కాంబినేషన్గా గ్రౌండ్ నట్ చట్నీని చేసుకున్నాను. సో గ్రౌండ్ నట్ చట్నీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది, అదేవిధంగా అంతే టేస్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు. ఈ విధంగా నేను దోశలు అనేవి వేసుకుంటున్నాను వన్ బై వన్గా. మరి చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయి దోశలు అనేవి, చాలా స్మూత్గా చాలా స్పాంజీగా వచ్చాయి. అప్పటికప్పుడే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను నేను, ఎంత నీట్గా వచ్చాయంటే చాలా స్మూత్గా ఉంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మరి దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి గ్రౌండ్ నట్ చట్నీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.